ఆరేళ్ల బాలుడు. ఆ వయసులో ఆటలు తప్ప ఇంకేం తెలుస్తుంది? ఏదైనా వస్తువులు కావాలంటే తల్లిదండ్రుల వద్ద మారం చేయటం, అల్లరితో ఇంట్లో సందడి చేయటం, ఇదే కదా చిన్నపిల్లలకు తెలుసనుకుంటా. కానీ అదే ఆరేళ్ల వయసులో ఒక బాబు జీవితాన్ని చదివేసినట్లు మాట్లాడితే, ఇంకొన్ని రోజుల్లో చనిపోతాడని తెలిసినా తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాలని ప్రయత్నిస్తే, ఇదెక్కడో కాదు మన హైదరాబాద్లోనే జరిగింది. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి చెందిన డాక్టర్ సుధీర్ తన ట్విట్టర్లో ఈ వివరాలు పంచుకున్నారు. బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆరేళ్ల మనోని డాక్టర్ సుధీర్ దగ్గరకు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. అయితే ఆ చిన్నారి కండిషన్ సీరియస్గా ఉందని, మరో 6 నెలల కంటే ఎక్కువ బతకడని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. తమ కొడుక్కి ఈ విషయం చెప్పొద్దని విజ్ఞప్తి చేశారు. కాగా ఇదే విషయం తెలుసుకున్న బాలుడు డాక్టర్తో మళ్లీ ఇదే కోరాడు. క్యాన్సర్ ఉన్న విషయం తనకు తెలుసని, ఇది తన అమ్మా నాన్నతో చెప్పొద్దని కోరాడు మను. బాలుడి మాట విన్న డాక్టర్ నోట మాట రాలేదట. సుధీర్ ఇదే విషయాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు. అయితే మను ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదన్నారు డాక్టర్ సుధీర్. అతని తల్లిదండ్రులకు తెలిస్తేనే మంచిదని భావించి అన్ని వారితో చెప్పానన్నారు. చిన్న వయసులో చివరి రోజుల్లో తల్లిదండ్రులు బాధపడకూడదని ఆలోచించిన మను ఆలోచన అందరినీ కదిలిస్తోంది.